Gandhi and title petti cinema diste evaru dani meeda prashnincharu annamata. But God's and cinema diste kachithanga dani meeda boled anni prashnulu vastu untayi. Mee cinema lo meer anni prashnulu adigaro teliyadu gaani ee cinema title chusi anchor lo boled prashnulu vastu. So God's and title pettadaniki reason. Ante see ఒకటి గీత గారు ఇది కొంచెం ఎలాబరేటివ్గా చెప్తాను, ఎందుకంటే అది ఎక్కడ స్టార్ట్ అయిందండి దాన్ని బట్టి కదా. నేను అన్న ఇప్పుడు మాట్లాడుకున్న మోస్ట్ ఆఫ్ ద టైం సినిమా, సొసైటీ, ఈ రెండే ఉంటాయి, ఇంకేం ఉండవు. మా ఇద్దరికి మాట్లాడుకున్న పెద్ద కామన్ టాపిక్స్ కూడా ఇంకేం లేవు, ఈ రెండే. సో ఈ రెండు మాట్లాడుకున్న ప్రతిసారి అన్న స్ట్రాంగ్ కోర్ పాయింట్ ఏంటంటే, సొసైటీలో ఉన్న చాలా ఇష్యూస్ని ఒక సింగిల్ లైన్ ద్వారా దాన్ని సింప్లిఫై చేయగలడు, మనకు అర్థమయ్యేటట్టు చేయగలుగుతాడు. అంటే నాకు అది బాగా ఇష్టం. అంటే అది ఇందులో ఒక సింగిల్ డైలాగ్ ఉంటుంది, ధర్మం రక్షతి రక్షిత, సత్యమేవ జయతే అంటారు, ధర్మం రక్షిత రక్షిత అంటారు. కానీ అవి రెండు ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు అంటారు. అవి రెండు స్వయంగా ఎప్పుడు గెలవట్లేదు, ఎందుకంటే ఎవడో ఒకటి పూనుకొని యుద్ధం చేసి గెలిపించాడు, వాడే గాడ్సే. సత్యం కోసం వెయిట్ చేసేవాడు గాడ్సే. అయితే ఇలా చిన్న చిన్న ఒక వన్ లైనర్స్ తోనే చాలా ఇన్ఫర్మేషన్ పెట్టగలుగుతాడు. అయితే బ్లఫ్ మాస్టర్ లో కొన్ని స్టిల్స్ ఏవో సరదాగా నేను తీసుకున్నవి ఆఫ్ ద కెమెరా, అంటే సినిమాకి సంబంధం లేకుండా కొన్ని స్టిల్స్ తీసుకున్నాం బ్లఫ్ మాస్టర్. అన్న కథ రాస్తూ ఒకరోజు దానికి స్టిల్ కి ఒక నేమ్ అటాచ్ చేసి నాకు పంపించాడు, అది గాడ్సే. దాని పేరు ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి గాడ్సే, అంటే వేరే ఇంకో పేరు అసలు అదిరిపోయింది. టైటిల్ ఏంటంటే గ్యారంటీ ఏదో ఉంది, అంటే రైట్ ఫ్రమ్ ద టైటిల్ ఏదో ఉంది అన్న దానికి. అయితే మన సినిమాలో దానికి వెరీ లాజికల్, వెరీ ఎమోషనల్ రీజన్ ఉంది ఎందుకు వాడిని అలా పిలుస్తారని. ఒక విశ్వనాథ్ రామచంద్ర, మన హీరో పేరు విశ్వనాథ్ రామచంద్ర, అతన్ని గాడ్స్ అని ఎందుకు పిలుస్తారు, అతని లైఫ్ లో ఎందుకు ప్రభావితం చేసింది అంటే, ఒకప్పుడు ఒక స్టేజ్ ప్లే పైన ఊరికనే గాంధీజీని బొమ్మతో పాటు పెట్టి కాల్చలేని ఒక వ్యక్తి, అరే ఐ లవ్ గాంధీ, ఐ కాంట్ టేకప్ వెపన్స్ అనేవాడు, ఎందుకు అంత వెపన్స్ తీసుకొని ఎందుకు అంత విజిలాంటీలో తయారయ్యాడు అనేది మన కథ. అది ఇది వేరే కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ అయినా కూడా జస్ట్ ఈ పార్ట్ వరకు ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్. ఐ థింక్ అదే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి కదండి. అంటే ఓకే ఏదో మనం సినిమాని తీసేయడం పంపించడం కాదు కూడా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా. మేబీ ఇమీడియట్లీ టైటిల్ చూడగానే అరే ఈ సినిమా చూడాలనిపించేటట్టే ఉండాలి, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, డెఫినెట్లీ కాదన్నా. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇది మోస్ట్లీ అన్నది కూడా అదే ఉంటది. బట్ ఐ థింక్ ఆయన మాటలో కూడా కాదు, అఫ్ కోర్స్ యూనో ఎందుకు పెట్టారు అంటే నేమ్ తో కూడా కలిసి వస్తుంది, అలా పిలుస్తారు అని చెప్పడం జరిగింది. అండ్ గాంధీని ఫస్ట్ నుంచి లవ్ చేసిన వ్యక్తి, దాని తర్వాత ఏమైంది అనేది మేము సినిమాలో చూస్తాం డెఫినెట్ గా. బట్ యా, అంటే సమాజంలో ఉన్న ప్రశ్నలు రాయాలి అంటే వాటి సమాధానాలు కూడా ఎంతో మంది తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంటే మనం ప్రశ్నను సంధించే ముందు ప్రశ్నని అడిగే వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానాలన్నీ మీకు తెలుసు, ఇందులో ఆయన అడిగే ప్రశ్న డెఫినెట్గా అవన్నీ అంటే ఏదో ఫ్లూగా ఏదో ఒక సినిమాటిక్ గా ఏదో పేపర్ మీద పెట్టి రాసినవి కాదా, మన పక్కన మన మనసులో ఉన్న విషయాలే మొత్తం ప్రతి ఒక్కటి. దీంట్లో ఏదో అంటే ఏదో రాయడం గురించి బుర్ర పీకేసుకుని యాంటీనాలను ఓపెన్ చేసి అది ఏముండదు. అది చూస్తున్న ప్రతి డైలాగ్, ప్రతి మాట, అంటే మీరు ప్రతి మాటకి మీకు తెలిసిందే ఉంటుంది. కానీ అంటే ఇక్కడ హై వోల్టేజ్ లో మనం అది ఓపెన్ అయ్యి జరిగినప్పటికీ మనం దీన్ని ఇంత చిన్నగా వదిలిపెట్టేసాం, ఇంత చిన్నగా చూస్తున్నాం అనేది. సో